మీడియా ప్రేక్షకులకు నక్షత్ర దినపలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏప్రిల్ పదిహేనవ తారీఖు ఈరోజు మరి ద్వాదశ రాశుల వారి యొక్క ముఖ్యమైన ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉండటం అనేది ఉంటుంది ముఖ్యంగా గురు సమానులు లేదా గురువు సమానులైన వ్యక్తులతో కానీ లేదా ఆ స్థాయి కలిగిన వ్యక్తులతో కానీ వీరికి కొంత మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెద్దవారి ఆశీర్వాద బలం వల్ల ఈరోజు వారికి ఉన్న ముఖ్యమైన ఉపద్రవాల నుంచి తప్పించుకోగలగటం అనేది కూడా ఉంటుంది ఇంట్లో భార్యపరంగా భర్త లేదా భర్త పరంగా భార్య ఏవో రకమైన కొన్ని శుభ పరిణామాలను కూడా చోటు చేసుకోవటం అనేది ఉంటుంది ఇక ఏదైనప్పటికీ కూడా ఈరోజు జాగ్రత్త పడవలసిన వరకు ఇతరులతో అంటే ఇరుగు పొరుగు వారితో మాత్రం కొంత పొరపక్షాలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అదొక విషయం తప్ప మిగతా విషయాల్లో ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వృషభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి రూపాయి ఖర్చు పెట్టవలసిన రూపాయల పది రూపాయలు ఖర్చు పెట్టి ఇబ్బందులు తెచ్చుకోవడం తర్వాత దాని మీద పదే పదే ఆలోచన కేంద్రీకరించడం అనేది కూడా ఉంటుంది కనుక ఆ విషయంలో ఒక ముందే ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అవసరం ఇంకా నాన్నగారి ఆరోగ్య విషయంలో ఈరోజు ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం కూడా చెప్పదగిన సూచన ఇక మిథున రాజు వారికి అయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది ఉంటుంది ఇతరుల రూపేణ వీరికి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు లభించడం అనేది ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా గతంలో కన్నా ఈరోజు ఒకంత అనుకూలత సానుకూలత కూడా కలగటం అనేది ఉంటుంది ఇక కర్కాటక వరకు వారికి రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి చేసే పని ఏదైనప్పటికీ కూడా అందులో ఏదో రకమైన ప్రతిబంధాలు ఎదురవటం అనేది చివరి రోషల్లో ఊపిరి పీల్చుకోవటం అనేది కూడా ఉంటుంది ఇక నడుముకు సంబంధించినవి కానీ కీళ్ళకు సంబంధించినవి కానీ కొంతవరకు అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం అయితే లేకపోలేదు ఇక సింహరాశి వారికి ఈరోజైతే చాలా విషయాల్లో ఒక రకమైన చక్కటి స్పష్టమైన మంచి మార్పులు గోచరం అవటం అనేది కూడా ఉంటుంది దూర ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దూర ప్రదేశాల నుంచి వీరికి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా వీరికి పోసాకాలలో బాగా మంచిగా లభించడం అనేది ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి గౌరవ రీతాలు ఆదాయం కూడా అలాగే పెరగటం అనేది ఉంటుంది కొత్త కొత్త కోసం కొత్త వాటి కోసం వీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పల్టీ పతనం అవటం అనేది కూడా ఈరోజు సంభవిస్తుంది రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొన్ని చికాకులకి లోన్ అవటం అనేది ఉంటుంది కనుక ఏదైనా సరే వ్యాపారము ఉద్యోగము తరువాత స్వతంత్ర వృత్తులు ఇలా ఏదైతే మన యొక్క రాబడి కోసం మనకి ఉండే ఎంచుకున్న విధానం ఏదైతే ఉంటుందో ఆయా వాటిల్లో మంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈరోజు చెప్పదగిన సూచన ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో ఈరోజు ఒక జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది తులారాజు వారు మార్పులకి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఫలిస్తాయి అలాగే దూర ప్రయాణాలు కూడా కొంతమందికి సంభవించడం అనేది కూడా ఈరోజు ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు నింబడింప చేసుకోవడం అనేది కూడా ఉంటుంది అదృష్టవశాత్తు ఎలాంటి చెడు సంఘటన నుంచైనా కూడా చివరి నృష్టిలో బయటపడటం అనేది కూడా ఈరోజు సంభవిస్తుంది వృచ్చిక రాశి వారికి ఈరోజు మానసికంగా శారీరకంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది ఉంటుంది ఎవరో రకంగా ఏదో రకంగా ఎంతో కొంత అవమానాలు కానీ ప్రతికూలతలు కానీ సంభవించే పరిస్థితులు అయితే ఉంటాయి వాహనాలు నడిపేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈరోజు కనిపిస్తుంది ధనురాశి వారికి చేసే పనుల్లో ఒకంత ప్రతికూలత అయితే కనిపిస్తుంది ఏ పని తీసుకున్నప్పటికీ కూడా అది ఒక కొలిక్కి రాలేకపోవటం వీరి యొక్క ఆలోచనలు కూడా ముందుకు సరిగ్గా సాగలేకపోవటం ఏదో పని చేద్దాం అనుకుంటే దాన్ని అంత కొంత వాయిదా వేస్తూ రావటం అనేది కూడా ఈరోజు అధికంగా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా డబ్బుకైతే ఈరోజైతే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది కానీ సంతో పరంగా సంతాన పరంగా మాత్రం ఏదో రకమైన అయితే ఉంటుంది వారి పరంగా ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటము లేదా వారి పరంగా ఎక్కువ ఆలోచించవలసి రావటం అనేది కూడా ఉంటుంది షేర్ మార్కెట్ల జోలికి ఈరోజు కూడా వెళ్లకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన కుంభరాజు వారికి ఈరోజు ఇంట్లో ఏదో ఒక రకమైన ప్రతికూలత ఏర్పడటం ఇంట్లో ఎవరి అనారోగ్యం ఒకరికి బాగుండకపోతే మళ్ళీ ఇంకొకరికి బాగుండకపోవటం ఒకరికి తగ్గిందనుకుంటే ఇంకొకరికి పెరగటం ఈ రకమైన ఆందోళన అనేది ఇంట్లో ఎక్కువ పెరగటం అనేది ఉంటుంది వీరు కూడా ఊపిరికి సంబంధించినవి కానీ తర్వాత గొంతుకి సంబంధించినవి కానీ ఇలాంటి అనారోగ్యాలు ఈరోజు ఒకంత ఎక్కువయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయించాలి ఇక మీనరాశి వారికి ఈరోజు చేపట్టే పనులన్నింటిలో కూడా ఎంతో కొంత సానుకూలత ఏర్పడటం అనేది ఉంటుంది కానీ గృహ సంబంధించిన విషయాల్లో మాత్రం ఏవో రకమైన కొన్ని చికాకులు అయితే తప్పవు ఇక ఇతరత్ర మాత్రం వీరికి ఆర్థికంగా ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిణామాలు అయితే ఏమీ కనిపించడం లేదు అలాగే ఏదైనా సరే ఇల్లు తీసుకోవాలన్నా వాహనాలు తీసుకోవాలన్నా అయితే అనుకూలంగానే ఉంటుందని కూడా చెప్పవలసి ఉంటుంది ఈరోజు పునర్వసు నక్షత్రం ఇప్పుడు మనం పునర్వసు నక్షత్రం వారికి ఏప్రిల్ పదిహేను నుంచి మళ్ళీ వారు తిరిగి వారి నక్షత్రం మే పన్నెండున వరకు ఉండేది ఏదైతే ఉంటుందో ఈ మధ్య ఉండే కాలం వీరికి ఎలా ఉంది ఏ రకమైన పరిస్థితుల్ని కలగజేస్తుంది అనే దాని గురించి మనం పునర్వసు నక్షత్రం వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం వారికి ఈ నెలలో ముఖ్యంగా మొదటి అర్ధభాగంలో భాగంలో అంటే ముఖ్యంగా ఏదైనాప్పటికీ కూడా ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఎక్కువ శుభ పరిణామాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది కనుక ముఖ్యమైన వ్యవహారాలు ఏవైనా కూడా ఇరవై ఆరో లోపు పూర్తి చేయటం అనేది అవసరం ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి ఖర్చులు అధికంగా ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కనుక ఆయా విషయాల్లో ఏదైనాప్పటికీ కూడా ఇరవై ఆరు తర్వాత నుంచి మాకు ఇంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి వీరిలో కోపతాపాలు పెరగటం తర్వాత భార్యాభర్తల మధ్య కూడా తరచు ఏవో రకమైన వాదాలకు చోటు ఇవ్వటం లేదా ఇతరుల ప్రమేయం మూలకంగా వీరిద్దరూ వాదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం అనేది కూడా అధికంగా ఉండటం అనేది ఉంటుంది ఇక ఇరవై ఆరో తారీఖు తర్వాత ఖర్చుతో కూడిన కొన్ని శుభ ఫలితాలు కూడా అంటే ఏదైనా సరే స్థలాలు తీసుకోవడం కానీ వాహనాలు తీసుకోవడం కానీ ఇలాంటివి అయితే కనుక మరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఎక్కువ సానుకూలమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కన్క్లూజన్కి రావడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది ఇక వీరి యొక్క రక్త సంబంధీకుల్లో కానీ లేదా ఆత్మీయ బంధుజనల్లో కానీ ఎవరైతే పెద్దవారు ఉంటారో వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అయితే కనిపిస్తుంది ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చాలా చక్కటి మంచి ఫలితాలను అయితే అయితే ఉంటుంది కానీ ఫలితాల తర్వాత ఏదైతే నిర్ణయాలు తీసుకోవటంలో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో మాత్రం ఒక ఇంత తడబడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఏదైనా సరే ఒక గ్రూప్ తీసుకునేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం అనేది కూడా చాలా చెప్పదగిన సూచన ఈ మిథున రాశి వారికి ఇంకా మిథున్ రాశి వారికి ఇక ధన విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేవు ఖర్చులు అయితే అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని వారి వారి యొక్క సొంత పనుల కోసం వెచ్చిస్తారు లేదా సొంత సుఖ కోసం వెచ్చిస్తారు కాబట్టి బాధపడే అవకాశాలు అయితే ఎక్కువ ఉండవు ఇంకా బయట నుంచి రావాల్సిన మొత్తాలు ఏవైతే ఉంటాయో వీరికి మొక్కలు మొక్కలుగా రావటం అనేది ఉంటుంది కానీ ఏక మొత్తంలో రాలేకపోవటం అనేది మాత్రం ఒకంత బాధ కలిగించే విషయంలో ఉంటుంది ఇది ఒకటి మినహిస్తే వీరికి ఎక్కువ శాతం శుభం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇంకా శ్వాసకు సంబంధించిన విషయాల్లో కానీ చర్మానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైతే ముఖ్యంగా డ్రై స్కిన్ ఎవరికైతే ఉంటుందో వారికి ఆ రకంగా కొంత ఇబ్బందులు తలెత్తడానికి కూడా అవకాశం లేకపోలేదు ఇక ఏదైనప్పటికీ కూడా ఈ పునర్వసు నక్షత్రం వారికి పదిహేడో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రెండో తారీఖు ఆరో తారీఖు తర్వాత ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు అధిక శాతం శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి కానీ లేదా వారు ఏదైనా కొత్త పనులకు ఉపక్రమించడానికి కానీ ఇవి అనుకూలమైన సంఖ్యలుగా చెప్పవలసి ఉంటుంది